జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు సాలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే నిజంగా స్వాతంత్రం పోయిందా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆడవాళ్లకు రక్షణ లేదని, రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. ఆ మహాత్ముడికి మేమంతా నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మర్చిపోయి హింసనే ఆయుధంగా వీళ్ళంతా వాడుకొని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, రైతులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లెక్క చేయకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, ఎప్పటికైనా వాళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలో నడిచే బుద్ధిని ఆ బాపూజీ ప్రసాదించాలని, అలాగే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది కాబట్టి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్ద స్థలాలున్నాయి, రాజధాని కడతామని చెప్పుకొని వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో మీరు కన్నేసింది అన్నది నిజమైంది. విశాఖపట్నం రాజధాని కాదు కదా, అక్కడ ఆస్తులు కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది అని అంటే, మనం ఆ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమరావతి రాజధాని అయితే అందరికీ బాగుంటుంది అని. కానీ ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత దీక్షలు, ఆ పూజ్య బాపూజీ ఆచరణకు తగ్గట్టుగా, ఆయన ఆశయాలకు తగ్గట్టుగా శాంతియుతంగా వాళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే, నిరసనలు చేస్తుంటే, వాళ్ళని హింసిస్తూ అక్కడ ఏ రాజధాని కట్టకుండా ప్రజలందరినీ హింసిస్తూ, ఇప్పుడు మనకి ఇంకా కొత్తగా ఏంటి అంటే ఎవరెవరైతే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వృద్ధుల్ని గౌరవించాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో సహా గత ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ముసలవాళ్ల పెన్షన్ల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల మంది వృద్ధుల తాలూకు వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు తీసేయడానికి ముందుకొచ్చారు అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉందో మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మహాత్మా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి